నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో 5 ఉన్నత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చెన్నపల్లిపాలెం, తోటపల్లి గూడూరు, చిన్నచెరుకూరు, వరిగొండ, ఈదురుతో పాటు యూపీ ప్రాథమిక పాఠశాలలు వేసవి సెలవులు ముగించుకుని తిరిగి ఓపెన్ అయ్యాయి. పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు తరలివచ్చారు. విద్యార్థులు సెలవుల సమయంలో ఊర్లకు వెళ్లడంతో హాజరు కొంతమేర తగ్గింది. శుక్రవారం నాటికి పూర్తి హాజరు ఉంటుందని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలిపారు. అన్ని పాఠశాలలు విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు సజావుగా నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు కూడా విడుదలైనట్లు తెలియజేశారు. మొత్తం మీద బడిగంటలు మోగడంతో ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. పిల్లలకు కావాల్సిన అన్ని వసతులు, పుస్తకాలు, స్కూల్ కిట్స్ అన్నీ ఈరోజు పాఠశాలకి చేరుతున్నాయి. టీచర్లు కూడా వారికి చెప్పవలసిన పాఠ్యాంశాలకు సంబంధించిన రూపకల్పన చేసి సంసిద్ధతగా వచ్చి ఉన్నారు. పిల్లలందరూ కూడా వస్తున్నారు. పిల్లలందరూ కూడా రెగ్యులర్గా క్లాసులు ఈరోజు నుంచే ప్రారంభమైనవి. పిల్లలకు సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి తాగునీరు, టాయిలెట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. తర్వాత రాగి జావా, మధ్యాహ్న భోజనం అన్నీ కూడా విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులతో ఈరోజు నుంచి ప్రారంభమైనవి. మేమంతా సంసిద్ధంగా ఉన్నాము. పిల్లలు కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. వారికి ఈరోజు నుంచి మన పాఠ్యాంశాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తాం. సార్, స్ట్రెంగ్త్ అని బాగా తగ్గినట్టు ఉంది కదా సార్? ఫస్ట్ ఈరోజు మొదటి రోజు ఈ మేము విచారణ చేశాము. పిల్లలు ఊర్లకు పోయిన వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నకే చేరుకునే అవకాశం ఉంది, లేదా రేపటి నుంచి పూర్తి స్థాయిలో. మేము దానికి సంబంధించి ప్రతి తరగతిలో కూడా తగు సూచనలు ఇచ్చాము. రేపటి నుంచి పూర్తి స్థాయిలో పిల్లలు కూడా హాజరయ్యే అవకాశము. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత, కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు, సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటీ శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటీ మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.